హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. తెలుగులో కవి పరిచయం గురించి డైరెక్ట్గా అడుగు పోస్ట్ ఫ్రెండ్స్ లెసన్ ఇచ్చి ఆ కవి గురించి రాయండి అని అడుగుతాడు. జీవన భాషం కవి గురించి రాయండి అని ఎలా అడిగాడో ఒక లెసన్ ఇచ్చి ఆ కవి గురించి రాయండి అంటాడు. ఒకసారి డైరెక్ట్గా కవి ఇచ్చి ఆ కవి గురించి రాయండి అంటాడు. ఏ విధమైన ఇచ్చినా మనము ఆన్సర్ రాసేటట్టు ఉండాలి. జీవన భాషం కవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. కాలము నారాయణ రెడ్డి గారు 1931లో జన్మించారు. ఇతని ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా అనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదలు మొదలైన 70కి పైగా కావ్యాలు రాశాడు. పురస్కారాలు భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించబడింది. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. సో మనకి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఏంటి అంటే కాలము రాయాలి ఏ కవి గురించి అయినా, ప్రాంతము, రచనలు, పురస్కారాలు. సో కాలం రాసి మనం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పేరు కూడా రాయాల్సి ఉంటుంది. కానీ ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా రాయాలి, అందుకని వీటిని రెడ్ మార్క్స్తో రాయడం జరిగింది. సో ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా మీరు కవి పరిచయంలో ఉండేటట్టు చూస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కవి పరిచయం గోల్కొండ పట్టణం కవి ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన కాలం జననం 16/11/1890, మరణం 28/9/1973. ప్రాంతం ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లా మదిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డారు. ఈయన రచనలు ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ జీవిత చిత్రావళి, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. ఈయన పురస్కారాలు తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. సో కవి గురించి కాలం, ప్రాంతం, రచనలు, పురస్కారం ఇట్లా సపరేట్గా రాసినా సరిపోతుంది, లేకుంటే పేరాగ్రాఫ్లో ఇవన్నీ కవర్ అయ్యేటట్టు రాసినా సరిపోతుంది. ఇప్పుడు ఇంకో కవి గురించి చూద్దాం. భిక్షపాట కవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో పేరు పొందిన కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ, కొండవీటిని పరిపాలించిన పెదమకోటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఈయనకి కవి సార్వభౌమ బిరుదు పొందాడు. మరుత్తరాజ్య చరిత్ర, శాలివాహన సప్తశతి, పాండితరాజ్య చరిత్ర, శృంగార నౌషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. భూమిక పాట కవి గూడూరి సీతారాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. ఈయన 18/7/1936 జన్మించాడు. 25/9/2011 మరణించాడు. 1953 నుండి 1960 వరకు సుమారు 80 కథలు వరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాలు జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్ర్యానంతరం తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడటమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడుగా వివరించాడు. మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరీకం ఈయన ప్రసిద్ధి కథలు. సో దానశీలం రచించిన కవి బొమ్మెర పోతన. పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాలను అంకితం చేయనని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీ రామచంద్రునికే అంకితం చేశాడు బొమ్మెర పోతన. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం పోతన రచనాశైలి మధుర భక్తి తరువాత కవులకు ఉరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు కవి సామల సదాశివ. సామల సదాశివ కుండ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తనుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన జననం 11/5/1928, మరణం 7/8/12. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయా మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అంజద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
వీర తెలంగాణ పాటం కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించాడు. ఈయన 22/7/1925 సంవత్సరంలో జన్మించాడు. 5/11/1987 మరణించాడు. నిజాంకి వ్యతిరేకంగా పద్యాలలో జైలు గోడల మీద రాసిన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవనం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైనవి కవితా సంపుటనాలు. నవమి, యత్రాస్మృతి వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాలు లాంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని చేసిన సేవకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నాడు. ప్రాచీన పద్య శైలిలో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి ప్రజాకవి. కొత్తపాట రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. ఈమె 8/8/1929 జన్మించింది. 7/10/2007 మరణించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. ఎర్రప్రగడ కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరు ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటనాల్లో ఎన్నో రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. నగరగీతం కవి ఆలిశెట్టి ప్రభాకర్ గారు. ఆలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. ఈయన 12/1/1954 జన్మించాడు. 11/1/1993 మరణించాడు. 1974 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటం కవిగా ఎదిగాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. ఎర్ర పౌరాలు మొదటి కవిత సంకలనం, మంటలు జెండాలు, చురుకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, అచ్చైన కవిత్వ సంకలనాలు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలలో ప్రఖ్యాత